కరోనా వ్యాధితో మృతి చెందిన మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు మడూరు పిఎస్ఐఎస్ చైర్మన్ తీగుల విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. తీగుళ్ల విజయలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలు మాట్లాడుతూ విజయలక్ష్మి మరణం పార్టీకి తీరని లోటని, కరోనా వ్యాధితో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మహిళా నాయకురాలు అయి ఉండి కూడా మగవారితో సమానంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను దిగ్విజయం చేయడంలో తన వంతు పాత్ర పోషించేదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మా దేవేందర్రెడ్డి, జడ్పీటీసీ మాధవీరాజు, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు జీవన్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 10 డేస్ వచ్చింది నా దగ్గరికి, తర్వాత 10 డేస్ తర్వాత మాయమైనట్టు ఇంకా నాకు జ్వరం వచ్చింది తెలియదు, రామేపేట పోయింది తెలియదు, ఏదో మలేరియా టైఫాయిడ్ అనుకుంటే తిరిగింది కూడా తెలియదు. మళ్ళీ ఎప్పుడు తెలిసిందంటే తను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తెలిసింది. అప్పటికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఫోన్ చేసినప్పటికీ కూడా మెడికల్ అనే చెప్పింది, చివరికి తనను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తామంటే కూడా అవ్వలేదు. చనిపోవడం ఎవరైనా చనిపోతుంటాం, వస్తుంటే చావు వస్తుంటే అందరం ఎప్పుడేం జరుగుతుంది లేదు చనిపోతుంది. ఈ కరోనాతో చనిపోవడం వల్ల కనీసం ఆమె చావులు కూడా అందరం దగ్గరుండి చూసుకోలేకపోయాం. నలుగురు వచ్చి ఉజమ్మ ఎట్లయిందని ఉజమ్మని పరామర్శించడో లేకపోతే దగ్గరకు పోయి కనీసం తన ఫిండోలు కట్టేందుకు కూడా కాలేని పరిస్థితి. ఈ కరోనా తీసుకురావడం చాలా బాధ. చచ్చేయలేము, ఆమె చేసిన సేవలు తెచ్చేయలేము. ఈ ఊరికి కావచ్చు, ఈ మండలానికి కావచ్చు, ఈ కుటుంబానికి కావచ్చు, మరి తను చేసిన సేవలైతే ఎవరైనా మర్చిపోలేము. ఉజమ్మ లాంటి వ్యక్తులు దొరకడం కూడా కష్టమే. ఆడపిల్లని మర్చిపోయి మగవాళ్ళ లెక్క పనిచేసింది కాబట్టి మరి ఈరోజు ఇలాంటి సందర్భం వచ్చినట్టు దురదృష్టకరమే. మన ఎవరం కూడా ఊహించింది కాదు కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు మనకు కరోనా వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పి చూపెట్టిన వాళ్ళు కాబట్టి దయచేసి అందరూ కరోనా బారిన పడకుండా రక్షించుకోండి. వాళ్ళు చూపెట్టేది మనకి ఇదే.